గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వీ వ్లాగ్. సో ఇలా పొద్దు పొద్దునే కెమెరా పెట్టింది ఇంది అక్క అనుకుంటున్నారా? సో పొద్దున అంటే టైం 3:18. సో మేము ఈరోజు అండమాన్ ట్రిప్కి వెళ్తున్నాం. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న డే వచ్చేసింది. సో ఈరోజు 24th అండ్ ఫ్లైట్ వచ్చేసి 7:30 ఉంది. సో ఇప్పుడు 3:15 అవుతుంది. మన ఇండియన్స్కి ఎప్పుడైనా జల్దీ లేచుడు అన్నీ చేసుడు అలవాటు కదా. సో మేము కూడా 2 గంటలకే లేచి పనులన్నీ చేసి ఇంత లేచుడుతోనే ఇట్లా ఉన్నదే అనుకోకండి. కొంచెం ఏషియన్ పెయింట్స్ అవి ఇవన్నీ పూసినాక ఇట్లా అయింది ముఖము. స్టార్టింగ్ అపశకునంలాగా బండి రిపేర్ అయింది. సో దానికి తంటాలు పడి ఫైనల్గానైతే రిపేర్ అయ్యి స్టార్ట్ అయిపోయినాం. సో ఫైనల్గానైతే ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో గైస్, మేమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి పోర్ట్ బ్లేయర్కి వెళ్తున్నాము. సో మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 44,000 పడింది ఇద్దరికి. మేము నవంబర్లో వెళ్ళాం కాబట్టి మాకైతే కాస్ట్ ఎక్కువ పడింది. ఒకవేళ మీరు అన్సీజన్లో అంటే జనవరి టు మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో వెళ్తే కొంచెం యాక్టివిటీస్ ఎక్కువగా ఉండవు, కాకపోతే కాస్ట్ అయితే తక్కువ పడుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇది ఎయిర్పోర్ట్లోనైతే ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు ఏం చెప్పినావు చెప్పు ఒకసారి. టెర్రరిస్ట్ రావాలి, ఎంత వైల్డ్ థాట్స్ ఉన్నాయో. వచ్చేది అందరిని పీల్చుకోవాలంటావా? నువ్వు కూడా చచ్చిపోతావు మరల్లా. ఫ్లైట్ ఎగిరినాక టెర్రరిస్టులు వచ్చి అన్ని పీల్చాలంటాయినా. ఒక 1 అవర్ బిఫోరే ఎయిర్పోర్ట్కి వస్తే సో మనం పీస్ఫుల్గా బోర్డింగ్ అవ్వచ్చు. సో బస్ అయితే ఇలా ఉంటుంది గైస్, ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్లడానికి బస్సెస్ అయితే ఉంటాయి. దీనికి అయితే ఫ్రీ కాస్ట్ ఏం ఛార్జ్ అయితే ఉండదు. కొన్ని ఫ్లైట్స్ అయితే కనెక్టింగ్ ఉంటాయి, కొన్ని అయితే దాని దగ్గరికి ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళి ఎక్కొచ్చు. సో మాకైతే అలాంటిది వచ్చింది. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. మా అదృష్టం అనుకుంటా నేను వీడియో తీసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంది నాకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏదో అనుకుంటాము ఏరోప్లేన్ అంటే ఎట్లుంటుందో అని, కానీ నార్మల్గానే అనిపించింది. సో నా హానెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, ఫ్లైట్ మొదటిసారి ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అలాగే అండమాన్ సిరీస్ మొత్తం చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇలా గైడ్ లైన్స్ ఇస్తారు కొన్ని. సో తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇయర్స్లోనైతే చాలా పెయిన్ వచ్చినట్టుగా అంటే చాలా సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం జాస్ ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అంటే మీకు ఇయర్ క్లీన్ అయిపోతుంది అంటే ఫ్రీ అవుతుంది. సో మనకు ఫ్లైట్ నుండి అయితే చాలా మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే అండమాన్లో ల్యాండ్ అయ్యాము. సో ఇప్పుడైతే పోర్ట్ బ్లేయర్లో ఉన్నాం గైస్. సో టేక్ ఆఫ్ అప్పుడు కూడా చాలా కొంచెం ఎలో అన్ఈజీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము వీర్ సర్వార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేయర్లో ఉన్నామండి. సో బ్యాగ్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఈ విధంగా వస్తుంది పోర్ట్ బ్లేయర్. సో ఇక్కడ వెనుక లగేజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు పోర్ట్ బ్లేయర్కి వచ్చినాము, ఏమైనా తినేసి మళ్ళీ నెక్స్ట్ క్రూజ్లోకి వెళ్దాం. సో గైస్, మేము టికెట్స్ వచ్చేసి మేక్ మై ట్రిప్లోనే బుక్ చేసుకున్నాము. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా అందులోనే బుక్ చేసుకోండి. కొంచెం ప్రయర్గా ఒక 5 to 6 మంత్స్ ముందు బుక్ చేస్తే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. సో పోర్ట్ బ్లేయర్లో దిగిన తర్వాత వాళ్ళే వచ్చి మనల్ని అయితే తీసుకెళ్తారు. దిగిన తర్వాత నెక్స్ట్ తినడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో అటు సైడ్ ఉండదంట, మనము సిటీకి వెళ్ళి తినేసి మళ్ళీ రావాలంట. సో ఇక్కడ ఈ ట్యాక్సీ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ తీసుకున్నాడు ఇద్దరికి. సో చూద్దాం ఇంకా ముందు ఎన్ని వింతలు చూడాలో, ఎంత విచిత్రాలు చూడాలో. 10 కిలోమీటర్లు కూడా లేదు కానీ 500 అంట. సో చూద్దాం ఇంకేమేమి అవుతాయి. ఇప్పుడే అట్లా అంటే ఎట్లా మరి, ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం. ఇక పైసలు తెచ్చుకున్నాం రేట్స్ అయితే దారుణంగా ఉన్నాయి. మన రేట్స్తో కంపేర్ చేసుకుంటే 3x ఎక్కువ ఉన్నాయి. మన దాకా 30 అయితే ఇక్కడ 175 అంట. ఇది ఐలాండ్ అవ్వడంతో అన్నీ బయట నుండి తెప్పించాల్సి వస్తుంది కాబట్టి కాస్ట్ అయితే బీభత్సంగా ఉన్నది. సో మనకు హైదరాబాద్ వైజాగ్ అలాంటి టైంలో 100 రూపీస్ పడితే వాళ్ళ దగ్గర ఒక 500-600 అలా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా కాస్టే ఉందండి అండ్ టేస్ట్ కూడా యావరేజ్గా ఉంటుంది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ హార్బర్కి వెళ్ళాము. హార్బర్ అంటే మనం షిప్ ఎక్కడానికి. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మొత్తం వాటర్వేస్ అండి, షిప్లో మాత్రమే వెళ్ళొచ్చు. హావిలాక్ కానీ పోర్ట్ బ్లేయర్ కానీ నీల్ ఐలాండ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా షిప్ వేస్ మాత్రమే. సో దీనికి కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలి. మనకి గూగుల్లో అండమాన్ ఫెరీ బుకింగ్స్ అని ఉంటే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఒకసారి మీరు ట్రై చేసి బుక్ చేసుకోండి. సో కాస్ట్ వచ్చేసి 1500 to 1700 మధ్యలో ఉంటుంది పీక్ సీజన్లో అయితే. నార్మల్గానైతే 1000 to 1200 మధ్యలో ఉంటుంది.
ఏరోప్లేన్కి ఎలా అయితే టికెట్స్ ఉంటాయో చెక్కింగ్ ఉంటుందో అలా ఆ విధంగానే హార్బర్లో కూడా అలానే చెక్ చేస్తారు అండ్ టికెట్స్ కూడా ఉంటాయి. అలాగే మనకు ట్యాగ్స్ కూడా ఇస్తారు బ్యాగ్స్కి. ఫ్లైట్ లాగానే షిప్లో కూడా బ్యాగ్స్ కింద డ్రాప్ చేసి వెళ్ళాలి. ఓన్లీ ఒక 1 or 2 బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అంతే. సో మేము ఎక్కే షిప్ హ్యావ్లోకి వెళ్ళడానికి బోట్లోకి వెళ్ళాలి. సో చూడండి, ఇది నాటికా, నాటికా బోట్లోకి వెళ్ళాలి. సో ముందు మనకు లగేజ్ ఉంటుంది కదా, అది ఇక్కడ డ్రాప్ చేయాలన్నట్టు. ఇక్కడ చూడండి, అందా చేస్తున్నారు కదా. సో అక్కడ చేసి అటు నుండి లోపలికి వెళ్ళాలి. సో లోపల ఎలా ఉందో చూద్దాం రండి. షిప్ లోపల అయితే ఇలా ఉంటుందండి, మనకు నార్మల్ బస్సెస్ కానీ అందులో ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగానే అనిపించింది. లోపలే మనకు ప్యాంట్రీ ఇంకా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా కాస్ట్ అయితే చాలా ఎక్కువనే ఉంది ప్రతి దానికి కూడా. సో గైస్, పోర్ట్ ప్లేయర్ నుండి హ్యావ్లాక్ వెళ్తున్నాం. షిప్ లో ఉన్నాం, బస్ లో ఉన్నట్టే ఉన్నది. ఫేస్ మాడిపోయింది, ఆకలి అవుతుంది. సో ఒక టిన్ తీసుకున్నాం. ఇది ఎంత కాస్ట్? 50-60 రూపాయలకు వచ్చేది 100 అంటే ఇక్కడ. సో అన్ని కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి. సో మనకు ఈసారి విండో సీట్ దొరకాలి. మధ్యలో ఎక్కడో ఊళ్ళో కూర్చున్నాం, అడ్జస్ట్ అయిపోదాం. ఏమన్నా ఉంటే తీస్తా మధ్యలో. పోర్ట్ బ్లెయర్ నుండి హ్యావ్లాక్ వచ్చేసి ఒక 2 hours జర్నీ అయితే పట్టిందండి. సో దీంట్లో కూడా మనకు కొంచెం నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు తిప్పుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఎవరికైనా వామిటింగ్ సెషన్ ఉంటే వాళ్ళు కొంచెం నిమ్మకాయలు తీసుకొని వెళ్ళడం బెటర్. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది వాటర్లో వెళ్తున్నప్పుడు. మనకేం ఫీలింగ్ తెలియదు, కాకపోతే సైడ్ నుండి చూస్తే వాటర్ని అది మంచి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవ్రీ సీట్ దగ్గర ఇలా ఇన్స్ట్రక్షన్స్ బుక్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా అయినా కూడా అవి తీసుకొని, లైఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ అయ్యేలాగా ఉంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సీట్స్ కూడా వాళ్ళు ఇష్టం ఉన్నవే ఇస్తాయి, మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉండవి. సో ఒక నెంబర్ ఉంటుంది, సీట్ నెంబర్, దాంట్లోనే కూర్చోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి కూడా ఉండదండి. సో మేమైతే ఫైనల్గా ఫ్లైట్ జర్నీ, షిప్ జర్నీ, బస్సులు అవన్నీ ఎక్కి దిగికుంటా ఫైనల్గానైతే హ్యావ్లాక్కి చేరుకోబోతున్నాము. సో ఇక్కడ నుండి వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో వాటర్లో. సో చాలా చాలా బాగుంది అండమాన్ అంటే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ బోర్డింగ్ కోసం ఉన్నారు. అంటే నెక్స్ట్ మేము దిగిన తర్వాత వాళ్ళు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. సో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్లీ హ్యావ్లాక్ వచ్చినాము, అది వెనుక నాటికా బోట్ లో. సో ఇప్పుడు రూమ్ కి పోతున్నాం. ఇక్కడ నుండి హోటల్ కి ఒక 2 kilometers డిస్టెన్స్ ఉంది అనుకుంటా. వ్యూ మాత్రం అద్రిపోయింది. స్టేడియం ఇంకా వేరే వేరే చూపిస్తాం. సో గైస్, లొకేషన్ చూడండి. వావ్ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. బ్లాక్ కలర్ వావ్, హ్యావ్లాక్ వావ్, మెజెంటా కలర్ వావ్, అన్ని వావ్ వావ్ వావ్. సో బ్యూటిఫుల్, నైస్ లొకేషన్. నెక్స్ట్ మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడ రూమ్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మాకు 2 kilometers ఉంది హార్బర్ నుండి. సో వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తిన్నాము. అలాగే బైక్ కూడా రెంట్కి తీసుకున్నాము. సో బైక్ పర్ డే వచ్చేసి 500 rupees పడుతుంది కాస్ట్. రఘువరన్, రఘువరన్ బీటెక్ ఉంటుంది చూడు బండి, అట్లున్నది. సగం దూరం పోయినాక టుక్కు 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 కట్టదు. సో ఇది చేసి ఇంకోటి తీసుకుందామని చెప్తున్నాం. సో గైస్, ఇక్కడ మాకు తెలియని ఒక విషయం ఏంటంటే అండమాన్లో నైట్ లైఫ్ అస్సలే ఉండదు. సో గోవాలో అయితే మొత్తం నైట్ లైఫే ఉంటుంది కదా, అండమాన్లో మాత్రం అస్సలే ఉండదు నైట్ లైఫ్, ఏమీ కూడా ఉండదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. 5 తర్వాత మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది. మనకి ఇక్కడ 12 o'clock అయితే ఎట్లా ఉంటుందో అక్కడ 5 o'clockే అలా ఉంటుంది. సో మేమైతే అది తెలియక బైక్ తీసుకొని మొత్తం తిరిగినాం కాసేపు. బీచెస్ దగ్గరికి వెళ్దామన్నా అక్కడ ఏం లేవు. సో ఫైనల్గా ఒక రైడ్ లాగా చేసేసి రిటర్న్ అయిపోయామండి రూమ్కి. సో గైస్, మీరు ఏం ప్లాన్ చేసుకున్నా కూడా మార్నింగే ప్లాన్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే బెటర్. సో మేమైతే వచ్చి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మా యానివర్సరీ గైస్. సో నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అండ్ అక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి చూడడానికి, డే 2లో ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏంటి అండ్ టైమింగ్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ డే 1 అయితే ఇలా ట్రావెల్లోనే గడిచిపోయింది మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.